ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందని మెదక్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డిలు అన్నారు. తూప్రాన్ మండలానికి సంబంధించి 45 కళ్యాణ లక్ష్మి చెక్కులు, మనోహరాబాద్ మండలానికి సంబంధించి 28 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు 14 మందికి ఇండ్లు దెబ్బతిన్న లబ్దిదారులకు వారు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ది తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని, అది ఓర్వలేకనే బీజేపీ నాయకులు కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గడ అధికారి ముత్యంరెడ్డి, మాజీ ఫుడ్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, పీఎస్సీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మైపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు భగవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవుడు పేరు మీద సెంటిమెంట్ మీద ఉద్ధరిస్తామని చెప్పి తిరుగుతున్నారు, కానీ ఇవాళ ప్రజలు ఎక్కడ కూడా నమ్మే పరిస్థితులు లేవు. ఇవాళ మన పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు, మరి మొన్నటి మొన్న బీజేపీ వచ్చిన తర్వాత కూడా ఏ రాష్ట్రంలో కూడా మరి బెస్ట్ సీఎంగా కానీ మంచి పథకాలలో కానీ వ్యవసాయం గురించి కానీ పారిశుద్ధ్యం మీద గురించి కానీ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ మరి ఇన్ని అవార్డులు అందుకున్న ఏకైక రాష్ట్రం ఇలా భారతదేశం రెండు తెలంగాణ రాష్ట్రం ఇలా ఒకటే ఏకైక రాష్ట్రం. ఫ్రీ నీరు కావాలంటే డబ్బులు కావాలి, ఫ్రీ కరెంట్ కావాలంటే డబ్బులు కావాలి, ఫ్రీ బియ్యం కావాలంటే కరెంట్ డబ్బులు కావాలి, ఊరు పెన్షన్ కావాలంటే డబ్బులు కావాలి, ఊరికి రైతు బంధు కావాలంటే డబ్బులు కావాలి, చనిపోయిన రైతులకి రైతు బీమా కావాలంటే డబ్బులు కావాలి. ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి. 100,000 రూపాయలు ఇస్తే ఎవరు ఇచ్చిండ్రు? ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా 1 రూపాయి రావట్లేదు. ఇలా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టి ఇస్తా ఉన్నారు. మన లీడర్లు కూడా ఆలోచించాలి, గ్రామాలలో నోడిప్పాలి. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి, రైతు పండించిన పంటలు కొనుగోలు చేసి ద్వారా 116 రూపాయలు ఇస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మనమంతరం కూడా ఎంతో రూపాయలు ఇస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై బీజేపీ.